వెల్కమ్ టు ఏ టు జెడ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్. మనం రోజు ప్రొద్దున్నే బ్రష్ చేస్తాం కదా, ఆ బ్రష్ను కొంతకాలం వరకే ఉపయోగిస్తాం. దాని కాలం అయిపోగానే పడవేస్తాము. అలాంటి పడవేసే టూత్ బ్రష్తో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం. ఈ బ్రష్తో సింకులు తోముకోవచ్చు, గ్యాస్ స్టవ్లు, చక్కీలు, బర్నర్లు తోముకోవచ్చు, ఇనుప చువ్వలకి కిటికీలను శుభ్రపరచవచ్చు, బాత్రూంలలో టైల్స్ను మూలల్లో శుభ్రపరచవచ్చును, దువ్వెనలు క్లీన్ చేసుకోవచ్చు, ప్లాస్టిక్ బట్టలు క్లీన్ చేయవచ్చు. కాళ్ళు గోరువెచ్చని నీటిలో పెట్టిన తర్వాత మట్టిని పోయేలా రుద్దుకోవచ్చు. టీవీ, టేప్ రికార్డర్లు, కంప్యూటర్, ల్యాప్టాప్లు దుమ్ము తుడుపుకోవచ్చు. ట్యాప్లకు మట్టి వదిలించవచ్చును. కుక్కర్ వెయిట్ కింద తోమవచ్చును. వంటింటిలో ఉన్న సింకులో యాసిడ్ వేసి కాసేపైన తర్వాత బ్రష్తో క్లీన్ చేస్తే అప్పుడే కట్టిన దానిలా తయారవుతుంది. బంగారు గాజుల వెనుక చేరిన మట్టిని సులభంగా తోముకోవచ్చు. నగలను తోముకోవచ్చు. గాజులు, ఉంగరాలు, పట్టీలు కుంకుడు రసంతో తోమితే తలతలా మెరుస్తాయి. స్ప్రే పెయింటింగ్ వేయవచ్చు. మూకుడు చెవులను తోమవచ్చును. తేవడబోసి ఫిల్టర్లో గల చిన్న జల్లెడను తోమవచ్చును. ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులు, సోపు కేసులు వగైరా జిడ్డుగా ఉన్నవి తెల్లగా వచ్చేటట్లు తోముకోవచ్చును. చూశారుగా, పడవేయాలనుకున్న టూత్ బ్రష్తో ఎన్ని పనులు చేసుకోవచ్చో. కాబట్టి ఇప్పటి నుంచి టూత్ బ్రష్లు పడివేయకుండా కాస్త చిన్ని చిన్ని పనులకు ఉపయోగించడం నేర్చుకోండి. మరిన్ని ఆసక్తికరమైన టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.